శ్రీమాత్రే నమః. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు. చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు, మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు, లైక్స్లో కనబడుతున్నారు, కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు. మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చింది కదా, జస్ట్ లైక్ సబ్స్క్రైబ్. అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా, మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా, మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి. ఇదొకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం. ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ, నాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, నాకు వివాహం అవుతుందా, సంతానం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా, వ్యాపారం ఎలా ఉంది, రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా, ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ 12 రాశుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి, తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయని కూడా చెప్పబోతున్నాం. మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా? కాదట, మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు, మీకు ఇవి జరగాలి, ఇవి జరుగుతుందని. ఖచ్చితంగా అవే జరుగుతుంది. మరి మీరెందుకు చెప్తున్నారండి అని అంటే, ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో, అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం. అలా మీరు క్షేమంగా వెళ్ళాలి, ఇక్కడిక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం. తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు, మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురువుల దగ్గర అంతా కూడా అడుగుతూ ఉంటారు, గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి, నాకు ఈ జాతకం చెప్పండి అంటే, అప్పులు ఉన్నాయనంటే అప్పులు తీర్చండి, ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు, క్లియర్ ఒకటి. తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులనో లేకపోతే మా దగ్గర అడగాలనుకున్నానుకోండి, ఇల్లీగల్ అఫర్స్ గురించి ఏది అడగండి, మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి, అది కాదు, అలా కూడా అడగకూడదు. తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా 21 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి, మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి, మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి. మరియు ఇంకొక రిక్వెస్ట్, 60 నుండి 65 సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు, ఎందుకంటే 60 సంవత్సరాల్లో మీరు 60 వసంతాలు చూసుంటారు, తెలుగు అన్ని రాసులను మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం, కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు, మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం. రైట్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం, మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది, సంతానం ఎప్పుడు జరుగుతుంది, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ గోచార రీత్యా 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం చెప్పాం కదా, మే 1 నుంచి గత మాసంలో మేషం నుంచి రిషభంలోకి మారగానే ప్రథమ లబ్ధిదారుడు ఎవరంటే అది కర్కాటక రాశి వారులే. కాస్త మీకు జన్మంలో అష్టమ శని ఉన్నా కూడాను గురు భగవానుడు యోగిస్తున్నాడు. జూన్ 8 నెలల నుంచి శుభ ఫలితాలు చాలా బాగుంటాయి. జూన్ నెల కర్కాటక రాశి వారికి సూర్యుడు ఏకాదశ స్థానంలో ప్రతికూలంగా, అంగారకుడు దశమ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానంలో అనుకూలంగా, గురువు ప్రధానంగా ఏకాదశాలు చాలా శుభాలను ఇస్తూ, శుక్రుడు 11, 12 స్థానంలో, శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా, రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా, కేతు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే ఈ నెల మీకు 1-2 వారాలు చాలా అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చిన 3-4 వారాలు చాలా విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనులన్నీ కూడా కాస్త నత్త నడకగా నడిచినా పూర్తి అయితే అవుతుంది. చదువు పూర్తి అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులారా, చక్కటి యూనివర్సిటీ నుంచి మీకు మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగం అవకాశం ఉంటుంది, ఆ యూనివర్సిటీలో చదివే అవకాశాలు ఉంటుంది, క్యాంపస్ సెలక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ స్థానచలనం అయితే తప్పదని ఉంది. ఇక్కడ అదృష్టం కూడా కలిసి వస్తుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు వ్యాపారస్తులకి. పిల్లల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సంతానం కోసం దిస్ ఇస్ ద రైట్ టైం. పిల్లల చదువు వివాహాల గురించి ఆలోచిస్తున్నటువంటి పెద్దలైన మీరు ఇది సమయమైంది. మీ ఇంట్లో శుభకార్యములు నిర్ణయించే సమయం ఆసనమైంది. మీరు వాహనం గృహం ఆభరణం కొనే ఒక సమయం కూడా ఆసనమైంది. వ్యాపారస్తులు అనుకూలంగా ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి చేస్తారు. మీకు రుణాలన్నీ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి బాగా. ఈ మీకు రావాల్సినవి కొంచెం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. ఆశించిన దానికంటే అనుకూలమైనటువంటి వాతావరణమే వ్యాపారంలో ఉంటుంది. నగదు విషయంలో కాస్త జాగ్రత్త. ఇచ్చిపుచ్చుకునేటప్పుడు లేదా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్త చెప్పచ్చు. కళాకారులకి, సాహితీవేత్తలకి, టీవీ రంగం వారికి, మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంది. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటికి మరమ్మతులు చేసుకోవడం, ఇంటీరియర్ చేసుకోవడం అవన్నీ వస్తుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని కారణంగా కాస్త ప్రతికూలం ఉంటుంది, ఆకస్మిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగా ఉందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ పారిశ్రామికలకి చాలా బాగుంది. చంద్రాష్టమం జూన్ 26/6/2024 1:49 ఉదయం నుండి 28/6/2024 4:32 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. లక్కీ నెంబర్ 6 అని కూడా చెప్పచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం చేయండి, సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. పసుపు కలర్ వాడండి, బ్లూ కలర్ వాడండి, ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో శని భగవానికి కాస్త బెల్లం పెట్టండి. నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి దైవ ప్రార్థన చేయండి. మీ యొక్క గోచార ప్రకారం ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, సద్గురువుని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటేనే పరిశీలించబడుతుంది. మాకు వాట్సాప్ చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తర్వాత మీరు కాల్ చేయొచ్చు. విజయోస్తు.